అన్నమయ్య జిల్లా ఒంటిల్లు గ్రామంలో కాల్పులు కలకలను సృష్టించాయి. టీడీపీ నేత గిరినాయుడు ఇంట్లో ప్రవేశించిన 10 మంది దుండగులు కాల్పులు తెగబడ్డారు. అడ్డు వచ్చిన తండ్రిని, ఆయన భార్యను గాయపరిచారు. దుండగుల కాల్పుల నుంచి మాత్రం గిరినాయుడు తప్పించుకున్నారు. కాల్పుల తర్వాత దుండగులు రాయచోటు వైపు వెళ్లినట్టుగా స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మేము ఇంకా పిల్లల హోంవర్క్ చెప్పిద్దాము అనేసి లోపలికి వెళ్ళినాము. ఇంకా ట్రస్ట్ చేంజ్ చేసుకుందాము అనేసి అక్కడ కూర్చొని డోర్ లాక్ చేసుకుని మేము మాకు ట్రస్ట్ చేంజ్ చేసుకుంటాను, నేను పిల్లల హోంవర్క్ చెప్పిస్తా అన్నాను. వాళ్ళు వచ్చి రావడమే ముగ్గురు బావపైకి వెళ్ళినారు. ఇద్దరు మా దగ్గరికి వచ్చినారు లోపలికి, మేము రూమ్లో ఉన్నప్పుడు. ఇంకా వచ్చి గన్నులు ఉన్నాయి, 60 పిల్లలు అప్పటికే అరిచినారు. 60 దండి మా దగ్గర గన్నులు ఉన్నాయి అనేసి అన్నారు. అప్పటికే కాల్చడానికి ట్రై చేస్తా ఉన్నారు, కానీ పిల్లలు అందరూ కొరికి వాళ్ళని కొట్టి చేసేసరికి లాక్కున్నాను, నేను రివాల్వర్ తీసేసుకున్నాను. ఇంకా ఇవ్వండి గన్ను ఇచ్చేయండి వెళ్ళిపోతాను అనేసరికి ఇవ్వలేదు, మేము తీసి ఎత్తిపెట్టేసినాము అప్పటికే అని ఇంకా వెళ్ళిపోయినారు. వాళ్ళ బావని తీసుకెళ్ళి అక్కడ పెట్రోల్ బంక్ దాకా తొడుకొని పోయినారంట. అక్కడ బాగా ఇంకా రాళ్ళతో విసిరేసేసరికి ఇంకా వదిలేసి వాళ్ళ బైక్లు వేసుకొని వెళ్ళిపోయినారు. నా పేరు ఎం గిరిబాబు నాయుడు, పిల్లర్ మండలము, కావలపల్లి పంచాయతీ, ఒంటిల్లు. బర్త్డే ఫంక్షన్ బాబు ఉండింది నా కొడుకుది, అది అయిపోయింది 8:30 అట్లా. ఒక 5 మంది దుండగులు నేరుగా ఇంట్లోకి పిస్తల్స్ ఎత్తుకొని 5 మంది వచ్చి బ్లాక్ పాయింట్లో పెట్టి ఫిగర్ నొక్కినారు. అది వర్క్ కాలేదు. మిగతా వాళ్ళు 2 బెడ్రూమ్ కళ్ళబోయినారు, నా కోసమే వచ్చినారు, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందని. ఒకరిని పెరికినాము, పెరికి లాక్కొని వచ్చిన బయటికి. ఇంకోడు పిల్లలు ఇచ్చేసి వాళ్ళ దగ్గరికి గన్ను పెట్టుకున్నారు. నేను బయట వచ్చాక నా కోసం బయట వచ్చినారు. అటు నుండి పెళ్ళిళ్ళు ఆడతారు, రోడ్డుపైకి వెళ్ళాము. అటు నుండి వాళ్ళు బండ్లలో కొంచెం దూరం ఇది అయినారు.